चैनल वक्त की आवाज को सब्सक्राइब करें और बेल आइकॉन दबाएं। नाजरीन वक्त की आवाज चैनल में आपका इस्तकबाल है। नाजरीन, आधुनिक शहर के साबिक रुकन असम्बली मीनाक्षी नायडू की क़यादत में चंद्रबाबू नायडू के अरेस्ट मामले को लेकर जंजीरी भूख हड़ताल का सिलसिला 9वें दिन तक पहुंच गया है। इस मौके पर वेंकटेश नामी शख्स ने चंद्रबाबू नायडू की हिमायत में एक ख़त लिखा है, जिसमें अल्फाज अपने खून से लिखे हैं और उन्होंने मीडिया को अपना बयान देते हुए बताया कि आंध्र प्रदेश स्किल डेवलपमेंट के ज़रिए करप्शन नहीं हुआ बल्कि लाखों लोगों को मुलाजिमत मिली है। मज़ीद तफसीलात वेंकटेश की ज़बानी सुनते हैं, आइए। सेंट्रल गवर्नमेंट ఎందుకు వచ్చిందంటే 2018 లో స్కిల్ డెవలప్‌మెంట్ లో అద్భుతంగా ట్రైనింగ్ ఇచ్చి కొన్ని వేల మందికి, అంటే దాదాపుగా మనం ఈ రోజు రికార్డ్ చూస్తే 72,000 మందికి కొన్ని అద్భుతమైన కంపెనీల్లో లక్షలాది జీతాలతో వాళ్ళకు ఉద్యోగాలు రావడం జరిగింది। దాంతో ఏంటంటే 2018 లో జరిగిన ట్రైనింగ్ ఉపాధి వల్ల 2018 లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ప్రభుత్వానికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది। ఆ తర్వాత గవర్నమెంట్ కి ఫస్ట్ ప్రైజ్ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆలోచన చేశారు, చంద్రబాబు గారు ఉన్నప్పుడు స్కిల్ డెవలప్‌మెంట్ లో అద్భుతంగా అభివృద్ధి సాధించాం, మరి అవార్డు మనకు వచ్చింది, మరి ఇంకా మనం బాబు కంటే బాగా స్కిల్ డెవలప్‌మెంట్ చేయగలిగితే మనకి ఇంకా మంచి అవార్డులు వచ్చే అవకాశం ఉందని మా అందరిని 168 మంది మాస్టర్ ట్రైనర్ల్ని విజయవాడ పిలిపించి మాకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది। ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ ఫోటోలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫోటో కూడా ఉంది, మాకు ఇడ నేను ఎర్ర షర్ట్ వేసుకొని కూర్చోవడం జరిగింది। అంటే గవర్నమెంట్ జగన్ మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత 6 నెలల తర్వాత మాకు ఒక మీటింగ్ పెట్టి మళ్ళీ స్కిల్ డెవలప్‌మెంట్ పునరావృతం చేసి ఇంకా బాగా ఇవ్వాలని ఉద్దేశంతో వాళ్ళు పిలిచారు। కానీ ఒకసారి మీటింగ్ పెట్టిన తర్వాత మళ్ళీ ఇప్పటివరకు 4 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా జగన్ మోహన్ రెడ్డి గారు మీటింగ్ పెట్టింది లేదు, మాకు ట్రైనింగ్ ఇచ్చింది లేదు, అదే విధంగానే ఎక్కడ కూడాను మాలాంటి వాళ్ళకు ఉపాధి కల్పించలేదు। అంటే ఈ రోజు మీరు చూసినట్లయితే మన ఆధ్వర్యంలోని స్కిల్ డెవలప్‌మెంట్ ఆర్ట్స్ కాలేజీలో ఒక స్కిల్ డెవలప్‌మెంట్ ఉంది చంద్రబాబు గారు ఉన్నప్పుడు, జ్యోతిర్మయ కాలేజీలో ఒక స్కిల్ డెవలప్‌మెంట్ ఉంది చంద్రబాబు గారు ఉన్నప్పుడు, సాయి కాలేజీలో ఒక స్కిల్ డెవలప్‌మెంట్ ఉంది, రాజేంద్ర కాలేజ్ ఎంగినూర్లో ఉంది, మరి ఆలూరులో ఉంది, అలా అంటే ఈ రోజు రాష్ట్రంలో దాదాపుగా 400 స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ చంద్రబాబు గారు పెట్టారు। 13 జిల్లాల్లో మేము ట్రైనర్స్ ఉన్నాం, మాకు ఒక రోజు క్లాస్ చెప్తే 3 నుంచి 5,000 ఇచ్చేవాళ్ళు, మా భోజనాలు, మా ట్రావెలింగ్, మా రూమ్స్, తర్వాత ట్రైనింగ్ వచ్చే పిల్లలకు వాళ్ళ భోజనాలు, వాళ్ళ ఖర్చులు, టీ స్నాక్స్, అదే విధంగానే కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, వాళ్ళకి కావాల్సిన సాఫ్ట్వేర్, ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో యువతకు స్కిల్ డెవలప్‌మెంట్ ఇచ్చి గొప్పగా బతకాలనే ఉద్దేశంతో చంద్రబాబు గారు చేస్తే ఈరోజు 3077 కోట్లు అవినీతి జరిగింది, చంద్రబాబు గారు తిన్నారు అనేది అభూత కల్పన। ఆయన్ను కావాలని రాజకీయంగా నిర్వీర్య చేయాలి, తెలుగుదేశం పార్టీని ఎట్లయినా తొక్కేయాలనే ఉద్దేశమే తప్ప ఇది స్కిల్ డెవలప్‌మెంట్ లేదా అవినీతి జరగలేదు। ముఖ్యంగా నేను ఈరోజు సిఐడి చీఫ్ సంజయ్ గారు మీరు ఈరోజు అవినీతి జరిగిందని చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారు రాత్రి ఓకే, అదే విధంగానే అడిషనల్ అడ్వకేట్ జనరల్ వచ్చేసి పొన్నవల సుధాకర్ గారు వాదిస్తున్నారు అవినీతి జరిగిందని, మీరు ఎవరో చెప్పిన మాటలు విని అవినీతి చేయడం కాదు, మేము ఈ రాష్ట్రంలో 13 జిల్లాల్లో ట్రైనింగ్ ఇచ్చిన మేము ట్రైనర్స్ దాదాపుగా 160 మంది ఉన్నాం 13 జిల్లాల్లో, మీరు వీలైతే మీకు దమ్ముంటే అవినీతి జరిగిందని మీరు మాట్లాడాలనుకుంటే, మీరు ప్రూఫ్ చూపించాలనుకుంటే మేము ప్రత్యక్ష సాక్షులం ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళం, మీరు రాగలిగితే ఎక్కడైనా సరే డిబేట్ కూర్చుందాం, ఆధారాలు చూపిస్తాం, కాబట్టి మీరు ఈరోజు ఇలాంటి అభూత కనపలు వద్దు, వండి వార్చిన ఒక అక్రమమైన కేసును మీరు చంద్రబాబు గారి మీద పెట్టొద్దు, ఖచ్చితంగా మీరు ఆ కేసును వెనక్కి తీసుకోవాలి। చంద్రబాబు గారు ఈ రాష్ట్రంలో యువత బాగుపడాలని, గొప్పగా బతకాలని ఆయన ఎంతో కృషి చేస్తే ఈరోజు ఆయన వల్ల మా లాంటి వాళ్ళు వేల మంది బాగుపడుతున్నాం, కానీ ఈరోజు నువ్వు వచ్చిన తర్వాత మా బతుకులు ఛిద్రమైపోయాయి, ఈరోజు 4 సంవత్సరాల నుంచి మాకు ఎక్కడ ట్రైనింగ్స్ లేవు, బతికేది లేదు, కుటుంబ పోషణ లేదు, కాబట్టి నీకు తెలిసింది ఇసుక సారా సిమెంటు ఎలా సంపాదించాలి, దాని ద్వారా వెనక్కి వేసుకోవాలి ఆలోచన, చంద్రబాబు గారు మాత్రం ఈ రాష్ట్రంలో యువత ఏ విధంగా అభివృద్ధి చెందాలనే ఆలోచన, ఆయన చేసిన కృషిని మనమందరం గౌరవించాలి। నేను ఈరోజు చెబుతున్నది ఒకటే, జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడు,
ఒక దొంగ అబద్ధాలు చెప్తాడు ఓకే ఆయనకి అధికారం కావాలి కానీ ప్రజలు ఆలోచించాలి నేను ఈ రోజు మాట్లాడుతున్నాను అంటే ప్రజల కోసం మాట్లాడుతున్నా ప్రజలారా ఆంధ్రప్రదేశ్ ప్రజలారా మీరందరూ ఆలోచించాలి ఒక అవినీతి పరుడు ఒక దొంగ చెప్పే అబద్ధాల మాటలు వినొద్దండి మనమందరం కూడా ఆలోచించాలి మన బతుకుల గురించి ఆలోచించాలి చంద్రబాబు లాంటి మహానుభావుని మనం కాపాడుకోవాలి కాదు మీరందరూ ఆలోచించి తప్పకుండా మీరందరూ కూడా యుద్ధంలో ఏదైతే ఆయన్ని అక్రమంగా అరెస్ట్ చేశారో వారిని విడుదల కోసం లేకపోతే వారి క్షేమం కోసం మీరందరూ కూడా ఈ పోరాటం చేయాలని వీలైతే మేము 13 జిల్లాల్లో ట్రైనర్లు ఉన్నాం వాళ్ళందరితో కూడా నేను ఈ రోజు రాత్రి మాట్లాడతా ఆల్రెడీ కొంతమందితో మాట్లాడాం వాళ్ళందరూ కూడా కొంత భయంతోనో కొంత తెలియకనో వాళ్ళందరూ ముందుకు రాలేదు ఈ రోజు నేను ముందుకు రావడం జరిగింది వాళ్ళందరితో కూడా మాట్లాడి ఒక యూనిట్ గా చేసి మేము ఎన్ని వేల మంది ట్రైనింగ్ ఇచ్చామో వాళ్ళందరితో కూడా మెసేజ్ ద్వారా వాట్సాప్ ద్వారా వాళ్ళందరిని ఉత్తేజపరుస్తాం తప్పకుండా ఈ రోజు జగన్ రెడ్డి మీద తప్పకుండా యుద్ధం చేస్తాం చంద్రబాబు గారి కోసం పోరాటం చేస్తాం వీలైతే తాడేపల్లి ప్యాలెస్ గోడలు బద్దలు కొట్టుకొని చంద్రబాబు గారిని కాపాడుకుంటామని ఈ సభాముఖంగా మీ అందరికి తెలియజేస్తున్నాను థాంక్యూ చంద్రబాబు నాయుడు గారిని వెంటనే